దీన్ని దాని ఏదో మనం సక్సెస్ మీట్ అనడం కన్నా థ్యాంక్స్ గివింగ్ బెటర్. ముందుగా మేము కృతజ్ఞత మీకు చెప్పడం కోసం ఇక్కడ ఈ మీట్ చేయడం జరిగింది. దీన్ని ఏంటంటే ఇన్స్పైట్ ఆఫ్ చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయంటున్నారు, అది 10,000 పెళ్ళిళ్ళు అని 30,000 పెళ్ళి నాకు ఎగ్జాక్ట్ తెలీదు, బట్ 100,000 పెళ్ళిళ్ళు అని అంటున్నారు ఈ 4 రోజుల్లో. అందులో నిన్న ముహూర్తం చాలా గొప్పది, చాలా చోట్ల చాలా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా నిన్న రాత్రి మేము బ్రహ్మరంభ థియేటర్కి, లేకపోతే ఐనాక్స్కి, లేకపోతే సినీమాక్స్ అన్ని థియేటర్స్కి తిరిగాము. మేము వెళ్ళి చూడటంలో కూడా ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్. ఈ సినిమాకి నా దృష్టిలో ఇద్దరు హీరోలు, ఒకళ్ళేమో శ్రీ విష్ణు, అయితే ఇంకొకళ్ళు నా డార్లింగ్ శివాజీ రాజా గారు. ఎందుకంటే నాకు ఒక చిన్న కంప్లైంట్ అది వివేక్ మీద, శివాజీ రాజా గారి క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో ఇంకా ఎక్కువ ఎందుకు లేదని అడుగుతున్నారు. అంటే ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తారని వెయిటింగ్, అయితే సినిమా సెకండ్ హాఫ్ అంతా బాంబేలో ఉంటుంది, ఈ క్యారెక్టర్ ఏమో హైదరాబాద్లో ఉండిపోయింది కాబట్టి కుదరలేదు. లేకపోతే వీ వుడ్ లవ్ టు హ్యావ్ హిమ్. అండ్ చివరిలో మళ్ళీ ఒక్క మాట, లాస్ట్ సీన్కి అయితే పడి నవ్వి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఈ రెస్పాన్స్కి, దీనికి మరొక్క మారు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది ఒక మ్యూజికల్ హిట్గా చెప్పచ్చు సినిమాని. ఎవరైతే చూశారో అందరు కూడా ఈ మ్యూజిక్ హాంటింగ్ ఉందంటున్నారు. ఈ సాంగ్స్ మధుర ఆడియోలో రిలీజ్ అయ్యాయి. సో మధుర సీర్ గారు కూడా నాకు అమేజింగ్ సపోర్ట్ ఆల్వేస్. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ చేసిన ప్రశాంత్ విహారీకి, ఇంతకుముందు ఒక ఇండిపెండెంట్ సినిమా చేశాడు బట్ యాజ్ ఏ ఒక మ్యూజిక్ డైరెక్టర్గా తనకి కైండ్ ఆఫ్ ఏ లాంచ్ అని చెప్పాలి ఇది. ఎందుకంటే తనది ఇంతకుముందు చేసిన సినిమా ఒక ట్రైలర్ చూసి నేను ఇమీడియట్గా కాల్ చేసి వెళ్ళి తనని సైన్ చేయడం జరిగింది. అలాగే నివేత పేతురాజు అమ్మాయి, నిన్న చెన్నైలో తనది వేరే ఒక లాంచ్ ఉండి వెళ్లాల్సి వస్తుంది, అందుకని నిన్న మార్నింగ్ తను అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇవాళ ఈవినింగ్ కానీ రేపు కానీ తను వచ్చేస్తుంది. ఈ మిట్టి తను ఉండలేకపోయింది. అయితే ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాలన్నది కానీ ఎవరైనా ఆత్మీయుల్ని, వాళ్ళు చేసిన ఉపకారాన్ని మనం, మీరు మాకు ఇంత చేశారని చెప్పడాన్ని డిలే చేయకూడదు. సక్సెస్ మీట్లు ఎప్పుడైనా చేయొచ్చు, ముందు థ్యాంక్స్ చెప్పడం ఫస్ట్ చెప్పాలి. అందుకని మిమ్మల్ని పిలిచాను. నా మీద ప్రేమతో మీరు దీవించడానికి వచ్చారు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇలా ఉండేటువంటి తల్లి కూతురు వాళ్ళు, ఒక ఫ్రెండ్స్లో ఉండేటువంటి తల్లి కూతురు ఆవిడ, ఎవరైతే వర్క్ చేశారో, దినేష్ కానీ, హసిత్ కానీ, సచ్విన్, అండ్ అమేజింగ్ టీమ్ వీళ్ళందరిది. వీళ్ళంతా ఆఫీస్లో చేసేటువంటి ప్రతి వాళ్ళు అందరూ కూడా, హరీష్, వీళ్ళందరూ ఎవ్రీబడి, మా డార్లింగ్ శివాజీ రాజా గారిని ఏదైనా మాట్లాడమని కోరుతున్నాను. దానికి ముందు ఒక మాట చెప్తా, ఇందాక నా ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేసుకున్నా. ఈ కింద థియేటర్లో అహో బ్రహ్మ అహో శిష్య అని ప్రివ్యూ చేసి ప్రెస్ మీట్ పెట్టారు. నేనే హీరో దాంట్లో, తిరువేది గోపాలకృష్ణ గారు డైరెక్టర్. ఆ సినిమా నాకు నచ్చక సగంలోనే వెళ్ళిపోయా. అంటే నా సినిమా అయినా కూడా నాకు నచ్చకపోతే ప్రెస్ దగ్గరికి వచ్చి నేను సంకల్ గుర్తుంచేవటం అంటే నా కెరీర్లో ఎప్పుడూ లేదు. నాకు పెద్దగా మాట్లాడటం కూడా రాదు. నేను ఏదన్నా మాట్లాడితే ముక్కుసూటిగా ఉండదన్నట్టే మాట్లాడేస్తా. అలాగే ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పుకోవాలి. ఉళ్ళూరు బల రమేష్, ఈస్ట్ గోదావరిలో 19 సినిమా షూటింగ్లో ఉండి అక్కడ ఖడ్గం చూశాను రా, నేను ఇంక మానే ఇంక చేయక్కర్లేదు సినిమా అన్నాడు. మళ్ళీ 10-15 సంవత్సరాల తర్వాత ఈ సినిమా చూసి రాత్రి హగ్ చేసుకుని 3 సార్లు చూశాను రా సినిమా, నేను నీ గురించి మళ్ళీ చూస్తా అన్నాడు. సినిమా చూసి మధుర సిద్ధ సార్, ఈ 5వ సారి సార్ ఈ సినిమా చూడటం నేను, అంత నచ్చిందన్నారు. సినిమా లవర్స్ వాళ్ళు, సీనియర్ నటి 50 ఏళ్ళు ఇండస్ట్రీకి వచ్చి, రోజారమణ గారు, తప్పదు సార్ నేను ఒక నిమిషం ఎక్కువ మాట్లాడతాను, మామూలుగా నేను చాలా తక్కువ మాట్లాడతా. రోజారమణ గారు ఫోన్ చేసి, శివాజీ నా కెరీర్లో ఫస్ట్ టైం సినిమా చూసి ఒక ఆర్టిస్ట్కి నేను ఫోన్ చేయడం అన్నది ఫస్ట్ టైము. నేను సినిమా చూసి ఇంటికి వచ్చాను, నాతో పాటు నువ్వు కూడా ఇంటికి వచ్చావు, అలా ఉంది క్యారెక్టర్ అంది. అమ్మ థ్యాంక్ యూ అందరికీ, మధుర సిద్ధ గారికి అందరికీ. ఈ సినిమాకి హీరో అంటే వివేకాత్రేయ. అబ్బాయి మా ఇంటికి వచ్చి కథ చెప్పినప్పుడు ఏముంది రోజుకి ఎవరు వస్తారో డబ్బులు ఇస్తారో చేస్తారో అన్న దాంట్లోనే ఉన్నాను. కానీ సెకండ్ డేకి విష్ణు కూడా ఇంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పాడు, ఓహో మనం సొంతంగా చేయొద్దు, మనకు అర్థమైపోయింది. ఎందుకంటే అతను ఏం చెప్తే అది చేస్తే చాలా క్లారిటీగా ఉన్నాడు. నేను ఒక ఐడియాతో వెళ్తా క్యారెక్టర్ అంటే, అక్కడికి వెళ్ళాక ఇది కాదు ఇతనే ఫాలో అవుతాను. మా గొప్పతనం ఏమీ లేదు, ఇది వివేకాత్రేయ. అండ్ మా డార్లింగ్ ఇతను నా ఎలా నమ్మి ఇంత సినిమా తీసి అంత పెద్ద హిట్ ఇచ్చాక, గ్రేట్ అబ్బా నువ్వు నిజంగా, నా నీకు నువ్వు సబ్జెక్ట్ ఎన్నుకోవటం, అతను నీతో చెప్పటం, ఈ సినిమాని సురేష్ బాబు తీసుకోవటం నిజంగా మిరాకిల్. కళ్ళ కూడా ఊహించను, ఓ చిన్న వ్యక్తి ఏదో చిన్న షార్ట్ ఫిల్మ్ తీసుకొచ్చి నీకు స్టోరీ చెప్పటం ఏంటి, నువ్వు ఒప్పుకోవటం ఏంటి, ఆ సినిమా అతను అద్భుతంగా తీయటం ఏంటి, సురేష్ ప్రొడక్షన్ అనే సంస్థ దాన్ని ప్రజల్లోకి పంపించడం ఏంటి, మిరాకిల్ కాబట్టి ఎప్పుడో 100 కోట్లు జరుగుతుంటాయి ఇలాంటి. అసలు ఆ వ్యక్తిని చూస్తే నమ్మాలి అనిపిస్తుందా? ఏదో ఒక రోజు ఈ వ్యక్తి అన్నాడు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ అవుతాడు, నో డౌట్. దాంట్లో అతనిలో మా విష్ణు అన్నట్టు అతనిలో ఒక బాబు గారు ఉన్నారు, జంజాల్ గారు ఉన్నారు, మణిరత్నం ఉన్నాడు, విశ్వనాథ్ గారు ఉన్నారు. ప్లీజ్.
దయ్యుంచి ఈ సినిమా ఇలాంటి సినిమాలు తీస్తే ఒక మంచి డైరెక్టర్లు ఎంతో నమ్మకం పెట్టుకున్న మా డార్లింగ్ లాంటి వాళ్ళకి ఇలాంటి కథలు ఇలాంటి కథలు ఇంకా చేయాలి మనం అని ఒక ఉత్సాహం కూడా వస్తుంది. నిన్న 10 సినిమాలు రిలీజ్ అయినాయి, నేను అన్నీ బాగుండాలనుకుంటా. ప్రతి సినిమా నేను ఉన్నా లేకపోయినా నా సినిమా కాకపోయినా తెలుగు ఇండస్ట్రీ బాగుండాలి, చిన్న సినిమా బతకాలి అని మొదటి నుంచి నేను చెప్తూనే ఉంటాను. మా సినిమా చూడండి ప్లీజ్, ఇంకెప్పుడు చెప్పను, ఈ సినిమా మాత్రం ఒక్కసారి చూడండి అందరూ దయచేసి. ఇంకా మ్యూజిక్ గురించి ప్రతి టెక్నీషియన్ను వివేక్ ఆత్రేయ గురించి చెప్పిన టీం మొత్తం అందరూ కుర్రాళ్ళు, వాళ్ళందరూ పెద్దోళ్ళు అవుతారు. వివేక్ ఆత్రేయ కోడియేటర్ కానీ అసిస్టెంట్ కానీ అందరూ ఎంత తప్పన ఎంత డిసిప్లిన్ అంటే పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండేది చిన్నపిల్లైనా. ఈ విజయాన్ని గర్వంగా ఫీల్ అవ్వకుండా ఇంకా మంచి మంచి సబ్జెక్టులు అనుకుని తీస్తారని. మీ ఫస్ట్ సినిమాలో మాకు అవకాశం ఇచ్చిన చిన్న కుర్రాడు అయినా కూడా థ్యాంక్ యూ, థ్యాంక్స్. ఇలా చాలా రోజుల తర్వాత కరో అండి, ముందుగా మెంటల్ మధులో సినిమా మొత్తం అయిపోయింది, షూటింగ్ అయిపోయింది, ఇంకా రిలీజ్ దగ్గర పడుతుంది అన్నప్పుడు సురేష్ బాబు గారు తీసుకున్న తర్వాత షో చేద్దామన్నప్పుడు మొదలు పెట్టామండి. ఒక 7-8 డేస్ వేసాము సార్, 10 రోజులు వేసామండి షో. రోజు షో స్టార్ట్ అయ్యే టైంకి ఆఫీస్ నుంచి బయలుదేరి వచ్చేవాళ్ళం అన్నమాట. వచ్చి అంటే ఐసీయూలో జాయిన్ అయినట్టు ఫీలింగ్ ఉండేది. ఇంటర్వెల్లో బయటకు వచ్చేవారు, అంటే హాస్పిటల్స్లో బయటకు వచ్చినప్పుడు సినిమాల్లో చూపిస్తారు కదా ఎలా ఉందండి, ఇప్పుడు లోపల పొజిషన్ ఏంటి ఎలా అంటారు కదా, అలా ఒక్కసారి వెళ్ళి వచ్చేస్తే పర్లేదు. 10 రోజులు రోజు ఈ కాంపౌండ్ అంతా నాకు హాస్పిటల్ అనిపించింది. బట్ ఫైనల్లీ పేషెంట్ రికవర్ అయ్యి, మామూలు కాదు రికవర్ అవ్వటమే, బెడ్ మంచి పరిగెట్టినట్టు దూసుకెళ్ళిపోతున్నాడు. ఆ విధమైన ఫీలింగ్ వచ్చిందండి, వెరీ 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 హ్యాపీ. ఇది మెంటల్ మధులో సినిమా సక్సెస్ అని నేను అనుకోను, ఒక చిన్న సినిమా సక్సెస్, ఒక మంచి సినిమా సక్సెస్, ఒక తెలుగు సినిమా సక్సెస్. ఇది ఇలా జరగడానికి కారణం ఓన్లీ ప్రేక్షకులు, ఓన్లీ మీడియా మిత్రులు. మీరు సినిమా బాగుందని చెప్పి జనాల్లోకి తీసుకెళ్ళి మౌత్ టాక్ స్ప్రెడ్ చేసి ఈరోజు అందరూ చాలా బాగుందంట కదా అంటున్నారండి. ఇటువంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి, వచ్చినప్పుడు ఎంకరేజ్మెంట్ ఇచ్చారంటే చాలా వస్తాయి. వివేక్ ఆత్రేయ లాంటి వాళ్ళు మన తెలుగులో చాలామంది కొత్త కుర్రోళ్ళు ఉన్నారు, అవకాశాల కోసం చూస్తున్నారు. కానీ ఇక్కడ మనకి ఎక్కడో ఒక రాజకందుగురి గారుకి దొరుకుతున్నారు. ఇలాగ సక్సెస్ వచ్చినప్పుడు ఏమవుతాయంటే ఇటువంటి రాజకందుగురి గారు చాలామంది వస్తారు అని నేను అనుకుంటున్నాను. ఈ సినిమా కథ చెప్పినప్పుడు కన్ఫ్యూజన్ కదా, ఫస్ట్ హాఫ్ అంతా ఒక కథ, సెకండ్ హాఫ్ ఇంకో కథ, డౌట్ వచ్చింది నాకు. ఫస్ట్ హాఫ్ చేసాము నీట్గా చేసేసాము చూసుకునేమని ఒక ఐడియా వచ్చింది, సెకండ్ హాఫ్ వెళ్ళేసరికి కంప్లీట్ వేరే కథ. వివేక్ ఏంటి మరి డౌట్లు ఎక్కువ అండి నాకు, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఒక దాంట్లో ఉండిపోయింది అని క్యారెక్టర్, ఇది కొత్త సెటప్లో ఉందంతా ఎలా ఉంటుంది ఏంటి అంటే, లేదు భయ్యా ఫస్ట్ హాఫ్ హైదరాబాద్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ ముంబైలో ఉంటుంది, సో క్యారెక్టర్ మారుతుంది అన్నాడు. మారటం ఏంట్రా అంటే, మారటం అంటే ఈడే కదా ముంబై వెళ్ళేది అంటే, అప్పుడు నాకు ఒక క్లారిటీ ఇచ్చాడండి. ఫస్ట్ హాఫ్ వచ్చి నా పాయింట్ ఆఫ్ వ్యూలో కథ వెళ్తుంది, సెకండ్ హాఫ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తుంది, ఆ వేరియేషన్ ఉంటుంది అన్నాడు. అమ్మా ఇంత తెలివిగా అంటే ఎంత ఆలోచించి ఆడియన్స్ వస్తాడని టెన్షన్. ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ పిలిచి అడిగా, ఇలా వివేక్ ఏంటి ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది సెకండ్ హాఫ్ ఎలా ఉంది జనానికి అర్థమవుతుంది అంటే చిన్న స్మైల్ ఇచ్చాడు. స్మైల్ ఒకరా బాబు చెప్పు, టెన్షన్ పడిపోతుంది ఇక్కడ మామూలుగా లేదు అంటే ఒకటే మాట చెప్పాడండి, భయ్యా ఆడియన్స్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ అండ్ క్లెవర్ దెన్ ఎనీ ఫిల్మ్ మేకర్ అని ఒక్క మాట చెప్పాడు. పిచ్ ఎక్కిపోయింది 2 నిమిషాలు, నమ్మకం పెట్టేసుకున్నా ఆడియన్స్ మీదే, నమ్మకం పెట్టేసుకున్నా మంచి కంటెంట్తో ఎప్పుడేది చెప్పినా కూడా ఆడియన్స్ తీసుకుంటారు, మీరేం కంగారు పడకండి, మనం చేద్దాం. కొత్తగా చేస్తే రిసీవ్ చేసుకోవడానికి చాలామంది ఆడియన్స్ ఉన్నారు, మనకి మన అదృష్టం తెలుగులో ఎక్కువ ఉన్నారు అని చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. యాజ్ ఇట్ ఈజ్ అది జరిగింది. కొన్ని షార్ట్లు ఈరోజు అంటే మేమందరం క్యారెక్టర్లు ఇచ్చారు, మాకే కాకుండా సినిమాలో సర్ప్రైజ్ ఏంటంటే న్యూస్ పేపర్కి ఒక క్యారెక్టర్ పెట్టాడండి. ఇప్పుడు దాకా ఏ డైరెక్టర్ కూడా నాకు తెలిసి మరి నేను చూసిన సినిమాల్లో ఒక న్యూస్ పేపర్ క్యారెక్టర్ పెట్టి దానికి ఒక వాల్యూ ఉంది. న్యూస్ పేపర్ అంటే పొద్దున్నే మనం లేచి రోజు మన దినచర్యలు న్యూస్ పేపర్ కూడా ఒక భాగం. నాకైతే పొద్దున్న లేచిన వెంటనే న్యూస్ పేపర్ చూడాలి కంపల్సరీ, అట్లీస్ట్ ఫిల్మ్ న్యూస్ అను స్పోర్ట్స్ న్యూస్ అను ఏదో ఒకటి చూస్తాము, అంతే అంతవరకే అన్నట్టు మళ్ళీ మనం పనులు మనం చేసుకుంటాం. అటువంటి న్యూస్ పేపర్కి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక క్యారెక్టర్ పెట్టాడండి. అది అర్థమవుతుందా లేదా అని అనుకున్నాను. సమ్ ఎవరో సమ్ మీడియా పర్సనే నాకు వచ్చి
న్యూస్ పేపర్ కూడా క్యారెక్టర్ పెట్టాడు. ఏంటండి ఎవడండి డైరెక్టర్ అని అడిగాడండి. అంటే ఇలా గుర్తించినప్పుడు ముందు అనుకున్నవన్నీ ఒకసారి గుర్తించి మాకు చెప్తుంటే చాలా చాలా ఆనందంగా ఉందండి. మా మధురేశ్వర గారు ఆయన సపోర్ట్, సార్ మీ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేదు. మెంటల్ ఫండ్లో టీం అంతా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు లంచ్ చేసి వచ్చినట్టున్నారు, చక్కగా మాట్లాడచ్చు, అయితే తిట్టుకోరుగా పెడతారట. చెప్పట్లేదు ఇందులో సీన్స్ ఆయన చెప్పేసి ఆయనే యాక్ట్ చేసేసి ఫోన్లో ఇంత చేసినప్పుడు మీరే చేసేయచ్చుగా రేంజ్లోకి వెళ్ళిపోయారనమాట. దెన్ హీ కన్విన్స్డ్ మీ, చేశాను. సెట్కి వెళ్ళాక వివేక్ ఆత్రే, యూజువల్లీ ఇందాక శివాజీ గారు చెప్పినట్టు ఒక ఆర్టిస్ట్ అది సీనియరా జూనియరా పక్కన పెడితే ఒక ఆర్టిస్ట్ ఒక క్యారెక్టర్ గురించి వన్ సీన్ క్యారెక్టర్ అయినా ఓ డైరెక్టర్కో ఓ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకో కనుక్కొని ఒక మెంటల్ ప్రిపరేషన్తో వెళ్తాం. ఆ కాస్ట్యూమ్ కానీ హెయిర్ మేకప్ పర్ఫార్మెన్స్ నేను అదే ఉద్దేశంతో వెళ్ళానండి. అసలు సెట్కి వెళ్తేనే ఓ చిన్న సైజ్ స్కూల్కో యూనివర్సిటీకో వెళ్ళిన ఫీలింగ్. డైరెక్టర్ అక్కడ అందరూ చిన్న చిన్న పిల్లలు వెతుక్కున్నా, కెమెరామెన్ అక్కడ వెతుక్కున్నా, ద హోల్ టీమ్ ఈజ్ లైక్ టోటలీ యంగ్ అండ్ దాంతో ఒక ఎక్సైట్మెంట్. ఆ తర్వాత అక్షక్కర్లేదు అని అర్థమైపోయింది అనమాట. ఫస్ట్ డేనే నేను ఏం చెప్పినా కెమెరా రోల్ లైక్ ఆయన చెప్పిందే కనిపించింది. అక్కడ సినిమా చూసినప్పుడు కూడా నేను కాదనే ఫీలింగ్ కూడా తెప్పించింది, బికాస్ యూజువలీ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. ఆ ఫ్రీడమ్ తీసుకుంటాం కొంచెం సీనియరో లేదంటే కొంచెం ఎక్స్పీరియన్స్తోనో. బట్ ఆయన దగ్గరికి వచ్చేసరికి హీస్ టూ యంగ్ ఫర్ నాకన్నా చిన్నవాడు. సో నాకేమనిపించిందంటే ఏంటి ఏం చేయలేదు, ఏం పర్ఫార్మెన్స్ చేయొద్దా అంత బిల్డప్ ఇచ్చారు క్యారెక్టర్ గురించి అని. బట్ థ్యాంక్ యూ సో మచ్ వివేక్. ఎందుకంటానంటే నేను ఎప్పుడు వేరే ఫిలిం మేకర్స్, వేరే భాష ఫిలిం మేకర్స్తో మాట్లాడినా కూడా ఒక చిన్న నవ్వు నవ్వుతూ ఉంటారు. అంటే డాన్సులు ఉంటాయి అండ్ రకరకాల కలర్ షర్ట్స్ వేసుకొని అంత కలర్ కలర్ఫుల్గా ఉంటుంది మీ స్క్రీన్ అంతా. అలాంటి మాస్ సినిమాలు ఇష్టపడతారు. హిందీ ఫీల్డ్కి వెళ్ళినా అలానే ఒక చిన్న చిరునవ్వు నవ్వుతారు. తమిళ్ వాళ్ళకి ఇంకా ఎక్కువ మనం అంటే. బట్ అది చేంజ్ అయింది లాస్ట్ ఇయర్ పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి, ఆ తర్వాత మెంటల్ మదిలోతో. రీజన్ ఏంటంటే నా ట్విట్టర్ హ్యాండిల్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ మై తమిళ్ అంటే ఫ్రెండ్స్, తమిళ్ ఫ్రెండ్స్ ఫిలిం మేకర్స్ వాళ్ళందరూ మెంటల్ మదిలో నిన్న చూసి ట్యాగ్ చేసి వాళ్ళ రివ్యూస్ పెట్టారనమాట. అంటే చాలా బ్రిలియంట్గా ఉంది, చాలా సర్ప్రైజింగ్గా ఉంది, తెలుగు కథలు ఇంత కొత్తగా ఉంటున్నాయి, చాలా నవ్యతతో కూడుకున్నాయి అనే పాయింట్లో వాళ్ళు ట్వీట్ చేయడంలో నిజంగా నేను ఇది చిన్న సినిమా విజయం, తెలుగు సినిమా విజయంగా భావిస్తున్నాను. ఐ అప్రిషియేట్ వివేక్ ఆత్రేయ, ఐ మీన్ ద వే అంత మెచ్యూరిటీతోనున్న క్యారెక్టర్ సృష్టించడం కుర్రాడికి ఎలా సాధ్యమైంది, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని నేను చాలా ఆశ్చర్యపోయాను. దట్ వే యునో ఈ పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్ అండి, బికాజ్ సినిమాలో రాయాల్సిన వాళ్ళ గురించి చాలామంది ప్రముఖులు ఉన్న తర్వాత కూడా నా పేరు మెన్షన్ చేశారు చాలామంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇట్ గివ్స్ గ్రేట్ బూస్ట్ టు ద యాక్టర్స్ అండి మా లాంటి వాళ్ళకి. అండ్ నాకు రెస్పాన్స్ అదిరిపోయింది అండి రెస్పాన్స్. నేను థియేటర్కి వెళ్ళాను, నేను సంధ్యా థియేటర్కి నైట్ షో వెళ్తే దేర్ ఆర్ లైక్ స్టాండింగ్ అవేషన్ అండ్ క్లాప్స్ ఆఫ్టర్ ద షో. సో ఇట్ వాస్ లైక్ గ్రేట్ ప్లెజర్ టు వాచ్ అండి. ఎంత ఎన్ని రివ్యూస్ చూసినా ఏం చూసినా మన ఆడియన్స్ రెస్పాన్స్ ఇస్ ద బెస్ట్ రెస్పాన్స్ అండి, బికాజ్ ఆడియన్స్ రెస్పాన్స్ నుంచి వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తే ఇట్ విల్ బీ లైక్ గ్రేట్ ఫీల్. అండ్ ముందుగా అవకాశం ఇచ్చిన రాజకంద్ గురు గారికి సో థ్యాంక్ఫుల్ టు యువర్ సార్. ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు. ఒక చిన్న ట్రైలర్ చూసి ఆ మ్యూజిక్ విని నేను మ్యూజిక్ ఐ మీన్ పెళ్లి చూపులు అంత హ్యూమంగస్ హిట్ అయిన తర్వాత కూడా అంత ప్రెషర్లో కూడా అందరికీ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వటం, అక్కడే ఫిల్మ్ 90% విన్ అయిందని నేను అనుకుంటున్నాను. అండ్ మ్యూజిక్కి మంచి రెస్పాన్స్ వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ క్రిటిక్స్ నుంచి ఫిల్మ్ ఓవరాల్గా మేము చాలా ఎంజాయ్ చేశాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు యాక్చువల్గా వివేక్ బ్రో తోటి అదే చెప్తున్నాను, ఫస్ట్ రీల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ చేసేటప్పుడు అలా అంటే సెషన్లో చూస్తున్నప్పుడు ఒక 15-20 minutes అయిపోయింది. అండ్ ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ మార్క్ చేసుకుందాం, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం బ్రో మ్యూజిక్ అనేది మళ్ళీ చూసేసాను. మళ్ళీ ఫస్ట్ హాఫ్ మొత్తం చూసేసాను, మళ్ళీ ఫస్ట్ సీన్లో స్కోర్ చేద్దాం అనుకున్నా, మళ్ళీ ఫస్ట్ హాఫ్ అట్లా ఒక 3-4 times చూసిన తర్వాత బ్రో మొత్తం అసలు మ్యూజిక్ అవసరమా, ఇక్కడ అందరూ చాలా బాగా చేశారు, ఎస్పెషలీ ఫాదర్ సన్ క్యారెక్టరైజేషన్ అసలు ప్రతి ఒక్కళ్ళకి మనసుకు హత్తుకునేలా ఉంటుందండి. అండ్ తప్పకుండా అందరూ చూసి మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్ దే హ్యావ్ గివెన్. అండ్
ఇంత మంచి స్క్రిప్ట్ రాసి దాన్ని డైరెక్ట్ చేసి ఎంతో రియలిస్టిక్గా తీసినందుకు ఐ నీడ్ టు థ్యాంక్ మై బ్రదర్ వివేక్ ఆత్రేయ అండ్ ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ హూ హ్యావ్ సపోర్టెడ్ అస్ డైరెక్షన్ టీమ్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్ కార్తీక్ అందరూ లైక్ దే హ్యావ్ సపోర్టెడ్ అస్ రియలీ వెల్ అండ్ మా మేము ఇంత బాగా పనిచేస్తామని మా మీద అంత నమ్మకం ఉంచిన రాజ్ కందుకూరి గారికి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ మా నమ్మకాన్ని 1000 రెట్లు పెంచిన సురేష్ బాబు గారికి ఇట్ లైక్ ఇట్స్ ఏ అది ఎప్పటికీ చెప్పలేం థ్యాంక్స్. మీడియా అందరికీ, మీడియా వాళ్ళందరికీ నమస్కారం సార్. ఇప్పుడు అన్నారు అంటే కొత్త వాళ్ళు అందరికీ, అందరం కొత్త వాళ్ళు చేసాం యాక్చువల్గా దీనిలో. అంటే మన ఇంట్లో బేసికల్గా ఒక 4 కొత్త వాళ్ళు ఉంటేనే మనం కొంచెం ఇబ్బందిగా ముడుచుకొని కూర్చుంటాం, అరే ఏం మాట్లాడాలో ఏం వద్దా అని ఆలోచిస్తూ ఉంటాం. సో అలాంటిది ఒక బ్యాచ్ మొత్తాన్ని కొత్త వాళ్ళని తీసుకొని ఒక సినిమా చేయాలంటే అది గట్స్ అంటారో దాన్ని మరి ఏమంటారో, అది పెళ్లి చూపులు లాంటి ఒక బ్లాక్ బాస్టర్ తర్వాత చేయాలంటే దాన్ని నిజంగా అసలు అన్ఇమాజినబుల్ అండి. అంటే ఇప్పుడు మేము ఏదో చేయాలని చెప్పి అనుకుంటాం, అంటే ఇప్పుడు అందరూ కొత్తగా ఏదో చెప్పాలని చెప్పి అనుకుంటారు, దానికి ఒక ప్లాట్ఫామ్ లేకపోతే ఏమీ జరగదు. సో థ్యాంక్ యూ రాజ్ సార్, యాక్చువల్గా అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, అంటే మనం మాటల్లో చెప్పుకున్నంత చిన్న థింగ్ కాదు, మాటల్లో పక్కడికి చెప్పేంత చిన్న థింగ్ కాదు, మేము ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి చెప్తున్నాను. థ్యాంక్ యూ రాజ్ సార్, అంటే ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు వర్క్ విత్ యూ. అండ్ కమింగ్ టు ది యాక్టర్స్, అంటే అనితా చౌదరి గారు, శివాజీ రాజా గారు, ఫస్ట్ రాజమాది రాజు గారు, మధుమణి గారు, అంటే వీళ్ళందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు అండి. అంటే ఇప్పుడు నేను వాళ్ళ ముందు వచ్చేసరికి చిన్నపిల్లని కాదు, ఇంకా చిన్న పసిపిల్లని చెప్పాలి యాక్చువల్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు. ఇప్పుడు నేనేదో చెప్తే వాళ్ళు వినకుండా మేము ఇదే చేస్తాం, నాకు ఇదే తెలుసు, ఇది కరెక్ట్ అని చెప్పి అంటే నేను నోరు మూసుకొని ఓకే అని చెప్పి ఒప్పేసుకుండేవాడిని. కానీ డైరెక్టర్కి రెస్పెక్ట్ ఇచ్చి అవునా ఇది కరెక్టా ఇదే చేస్తాం అని చెప్పి అంత నమ్మడం అనేది థ్యాంక్ యూ సార్, అసలు థ్యాంక్స్ అలాట్. అంటే వాళ్ళ మ్యాగ్నానిమిటీ అండి, అంటే వాళ్ళు ఇది కరెక్ట్ అసలు అని చెప్పి. అంటే ఇప్పుడు శివాజీ రాజు గారితో చేస్తుంటే ఆయన చెప్పింది చేశానని చెప్పి అంటున్నారు, కానీ అది కాదండి. అంటే ఇప్పుడు ఆయన చూస్తే వచ్చేసరికి ఏమన్నా చిన్న ఇన్పుట్ వచ్చేసరి ఇలా చేద్దాం అంటే ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది. డైలాగ్ వర్క్ రాయగలను, సీన్ వర్క్ రాయగలను, యాక్ట్ చేయాల్సింది ఆయన. సో థ్యాంక్ యూ సార్. అంటే ఈరోజు మీ ఇద్దరి క్యారెక్టర్కి అంత క్యారెక్టర్స్కి వాళ్ళిద్దరు కెమిస్ట్రీకి చాలామంది ఏమంటున్నారంటారే నేను మా నాన్నతో మాట్లాడినట్టుందిరా, మా నాన్నతో మాట్లాడినట్టుందిరా, అసలు చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. అంటే యూఎస్ నుంచి నాకు చాలామంది ఫోన్ చేశారండి, అంటే ఒకసారి ఇంటికి వెళ్ళాలంది ఎందుకంటే మా నాన్నతో నేను ఇలాగే మాట్లాడేవాడిని. సో ఒకసారి ఇంటికి వెళ్ళాలి. హలో, ఎక్కడ ఆపోయినా మర్చిపోయాను నేను ఒక నిమిషం. యా సారీ, థ్యాంక్స్ అండి. సో యూఎస్ నుంచి అందరూ ఫోన్ చేస్తున్నారండి, ఫోన్ చేసి అరే ఒక్కసారి ఇంటికి వెళ్ళాలనిపిస్తుందిరా, మా నాన్నతో నేను కూడా ఇలాగే మాట్లాడేవాడిని, ఒకసారి వెళ్ళి హ్యాపీగా కొంతసేపు టైం గడపాలనిపిస్తుంది అని చెప్పి అన్నారు. సో అంటే వెరీ గ్రేట్ఫుల్ టు లిసన్ టు ఆల్ దిస్. అంటే చాలా 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 హ్యాపీగా ఉంది కెమిస్ట్రీ కానీ, ఇప్పుడు అనితా చౌదరి గారిది క్లైమాక్స్లో ఒక డైలాగ్ పోర్షన్ కానీ. అంటే ఓకే, ఒక లాస్ట్లో ఒక ఏదైనా ఇలాంటిది చెప్పినప్పుడు చాలామంది ఏమైపోయిందంటే ఇప్పుడు అరే మొదలెట్టారా మెలో డ్రామా అని చెప్పి ఇంకా సోది మాట్లాడతారు అన్నట్టు కాకుండా, ఒక డైలాగ్ చెప్తున్నప్పుడు క్లైమాక్స్లో అందరూ విజిల్స్ అండ్ క్లాప్స్ చేస్తుంటే థ్యాంక్ యూ మ్యామ్, యాక్చువల్గా అది మేము ఎంత రాసినా మీరు చేయకపోతే ఏమీ లేదు యాక్చువల్గా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. అండ్ మధుర శ్రీధర్ గారు, అంటే మూవీ అయిపోయిన తర్వాత ఆయన చూసి ఇది డెఫినెట్గా వేరే రేంజ్కి రీచ్ అవ్వాల్సిన సినిమా, సో దీన్ని ప్రాపర్గా చేయాలి, ప్రాపర్గా ఛానలైజ్ చేయాలని చెప్పి ఆయన చేసిన హార్డ్ వర్క్కి థ్యాంక్స్ అలాడ్ సార్, థ్యాంక్ యూ. అండ్ మా యాక్టర్స్ గురించి నేను మాట్లాడితే వచ్చేసరికి మా ఇంట్లో వాళ్ళ గురించి నేను మాట్లాడుకున్నట్టుంటుంది. సో విష్ణుభై వచ్చేసరికి నేను యాక్టర్, ఆయన బాగా యాక్ట్ చేస్తారు, చాలా బాగా జీవించేస్తారు, ఇవి మాట్లాడకండి. మోర్ దెన్ అన్ యాక్టర్ హీస్ ఎ వెరీ సూపర్ హ్యూమన్ బీయింగ్ అండి. ఎందుకంటే ఒక సినిమా అయిపోయి ఇంకా వేరే సినిమా స్టార్ట్ చేసి ఇంకా నా పని అయిపోయింది నా వేరే చూసుకుందాం అని చెప్పి అనుకుండా రోజు, అంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టు ప్రివ్యూస్ 10 డేస్ వేస్తే రోజు 6 ఇక్కడ ఉండేవాళ్ళు అందరం.
సో నాకు ఇంపార్టెంట్ ఇది చాలా, ఎందుకంటే నేను కొత్తవాడిని కాబట్టి నేను అందరికీ పరిచయం అవ్వాలి, అందరికీ అవైలబుల్గా ఉండాలని చెప్పి నేను ఉండటం వేరు. ఆయన వచ్చి రోజు వచ్చేసరికి నేను ఒకవేళ వెళ్ళిపోయినా ఆయన ఉండడానికి ట్రై చేసేవాళ్ళు, నేను ఉంటాను వెళ్ళేసాను వేరే పనులు ఉంటే ఏమైనా చూసుకో అని చెప్పి. థ్యాంక్ యూ భయ్యా, అంటే ఇంకా చెప్పుకుంటే కొంచెం బ్రదర్లీ కాబట్టి మా ఇద్దరికి ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటే కొంచెం సిగ్గా వస్తుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సురేష్ బాబు గారు ఇప్పుడు ఆయనకి అంటే ఆయన కాన్ఫిడెన్స్కి వచ్చేసరికి నాకు మా అందరికి కొంచెం భయం వేస్తుంది. ఒక నలుగురికి సినిమా చూపించాలంటే వాళ్ళు ఏమంటారో, ముగ్గురులో వచ్చేసరికి ఒకళ్ళు కొంచెం ఇంట్రో ఇలా ఉంది అని చెప్పన్నా సరే మన హార్ట్కి తీసేసుకుంటే ఇంత ప్రేమించేసింది సినిమానని. వేసేయండి పర్లేదు, 10 రోజుల ముందు ప్రివ్యూస్ వేసేయండి, రెస్పాన్స్ సూపర్గా వస్తుందని చెప్పి ఆయన ఎంత ధైర్యం లేకపోతే సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే అలా చేస్తారు. అండ్ వీ గాట్ సూపర్ డూపర్ రెస్పాన్స్ బికాస్ ఆఫ్ దీస్ ప్రివ్యూస్. థ్యాంక్స్ అలాట్ సార్, మీ స్ట్రాటజీ సూపర్ డూపర్గా వర్క్ అయింది. యాక్చువల్లీ ఎవరూ తెలియదు ఇక్కడ, రాజ్ సారే ప్రాబ్లీ వన్ ఆఫ్ ది నేను కలిసిన వాళ్ళు ఫస్ట్ అనుకుంటున్నాను. అంటే ఈరోజు ఎవరో కొత్తోడు వచ్చాడు, వీడిని మేము ఎందుకు ఎంకరేజ్ చేయాలి అన్నది కాకుండా, ఒక మంచి సినిమా తీస్తే ఒక మంచి రైటింగ్ ఉంటే దాన్ని సపోర్ట్ చేస్తాము, ఇది చాలా బాగుంది అని చెప్పి మీడియా వాళ్ళందరూ వచ్చేసరికి నాకు, నేను మామూలుగా సెల్కి ఛార్జ్ పెట్టుకొని మొబైల్కి ఛార్జ్ పెట్టుకొని బేసికల్గా, ఎందుకంటే ఒక పెద్ద బిజీగా ఉంటాను కాదు బద్ధకం అంతే. సో దానికి వచ్చరికి మా అమ్మ దగ్గర నుంచి రాత్రి దాకా అందరు తిడుతూనే ఉంటారు, ఎందుకు మొబైల్ అవైలబుల్గా పెట్టుకుని ఎందుకు అని చెప్పి. ఇప్పుడు పవర్ బ్యాంక్ పెట్టుకుని తిరుగుతున్నానండి. సో థ్యాంక్ యూ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంత యునానిమస్ రెస్పాన్స్ ఇవ్వడం వల్ల మీడియా వాళ్ళు కానీ ఆడియన్స్ కానీ, సో నాకు కొంచెం బద్ధకం పోగొట్టారు మీరు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.